టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం గురు. ప్రస్తుతం ఈ మూవీ సినీ ప్రేక్షకులను హల్చల్ చేస్తుంది. గతంలో తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త పాత్రను చేసిన విక్టరీ వెంకటేష్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం గురు మూవీకి మంచి సక్సెస్ స్టాక్ వచ్చిందని చెప్పవచ్చు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే కథనాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే ఈ చిత్రంలో వెంకి రితిక సింగ్ పాత్రల చిత్రీకరణ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. గురు శిష్యుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుధా కొంగర టేకింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇన్ని ప్లస్లతో ఉన్న ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ని బాగా కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే, గురు మూవీ అన్ని థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెంకటేష్ నటించిన చిత్రంలో దృశ్యం మూవీ తర్వాత మళ్లీ ఆరెంజ్ ఓపెనింగ్ ని తెచ్చుకున్న చిత్రం గురు మూవీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో గురు మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా గురు మూవీకి మొదటి రోజే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో కలెక్షన్స్ విషయంలో ఇది కాస్త హెల్ప్ అయ్యేలా ఉంది. ఇక ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం గురు మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 13 కోట్ల రూపాయల మేర వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 కనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.